నేటి కాలమాన పరిస్థితుల్లో మతాలు ఆధ్యాత్మికత చాలా ఉద్రేకం కలిగించే వస్తువు సరే అయితే ముందు మతం గురించి మాట్లాడదాం మనం ఇప్పుడు మతం అనే మాట ఒక ఉద్రేక వస్తువుగా ఉన్న కాలంలో ఉన్నాం దాని చుట్టూ రాజకీయ సంవాదాలు కూడా ఉన్నాయి నమ్మకాలు వ్యక్తిగతంగా ఉండాలన్నా ఈ రోజుల్లో కుదరదు ఎన్నో నిర్ణయాలు ఎవరో కొందరు నమ్మకాల ఆధారంగా మరికొందరు నమ్మకాల్ని గాయపరిచేలా తీసుకోబడుతున్నాయి మీరు ఇప్పుడే ఆహారం అన్నారు మీరు మతానికి ఆహారానికి సంబంధం లేదని అన్నట్టుగా నేను ఎక్కడో చదివాను మీకు నచ్చింది తినండి అన్నారు మీరు లేదు 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 నేను అలా మీకు ఏది మంచిదో అది తినండి అన్నాను రెండు వేరు అలాగే నేను కరెక్ట్ చేసుకున్నాను ఏది మంచిదో అది తినాలి కానీ ఇవాళ మన చుట్టూ ఎంతో రాజకీయపరమైన చర్చలు జరుగుతున్నాయి నమ్మకం పేరుతో గోమాంసాన్ని నిషేధించడం అది తినడం మీకు ఖచ్చితంగా మంచిది కాదు గోమాంసన్నా ఏ మాంసమైనా నా నేను దానికి వస్తాను మీరు ప్రశ్న పూర్తి సరే సరే ఒక నమ్మకం ఆధారంగా రాజకీయ పరిసరాలు ఎలా మారుతున్నాయి అనడానికి ఇదొక ఉదాహరణగా నేను చెప్పగలను కొందరి నమ్మకాల ఆధారంగా మరికొందరి వ్యక్తిగత స్వేచ్ఛను తీసేయడం ఎలా సమర్థిస్తారు మీకు సల్మాన్ రిష్దీ రాసిన పుస్తకాలంటే ఇష్టమని నేను ఎక్కడో చదివాను కానీ నమ్మకం పేరుతో ఆయన్ని మొదట నిషేధించింది మన దేశమే వ్యక్తిగత స్వేచ్ఛకి నమ్మకాలకి సయోధ్య ఎలా కుదర్చాలి చూడండి ఒక నానుడి ఉంది నమ్మకం కొండలనైనా కదిలిస్తుంది అని నిజమే కాని అది మీ బుద్ధిని మందగిస్తుంది కాని ఈ భూమిపై మీరు చెయ్యగల పెద్ద ఏంటంటే కొండని కదిలించడం మీరు కొండల్ని కదిలించకూడదు ఎక్కడుందో అక్కడే ఉండాలి అది ఎక్కడ్నుంచో రాలేదు అక్కడే పెరిగింది రకరకాల శక్తులు ఒక్కొక్క తీరుగా పనిచేస్తే అది పుట్టింది ఎంతో అద్భుతమైన ప్రక్రియ జరిగితేనే కొండగా మారింది మీరు ఆ కొండని కదిలించకూడదు కాని బుద్ధి మాంద్యం కలిగిన వాళ్లు ఎప్పుడూ అదే చేయాలనుకుంటారు అదొక్కటే కాకుండా మనం నమ్మకం అన్నప్పుడు అది అరువు తెచ్చుకున్న సంస్కృతే మన సంస్కృతిలో నమ్మకాలనేవి లేవు మీరొక మీరొక వెయ్యేళ్లు వెనక్కి వెళ్ళి చూడాలి మనం ఆక్రమణకి గురి కాకముందు సంగతి చెప్తున్నాను నేను ఇక్కడ మనకి ఎప్పుడు ఇదే చెప్పారు నీ జీవితం నీ కర్మే అని కర్మ అంటే చర్య ఎవరిది మీది మనం ఇప్పుడు ఏం చెప్తున్నాం అంటే మీ జీవితం పూర్తిగా మీరు చేసుకునేదే అని పైన ఎవరూ కూర్చొని దీన్ని నడిపించట్లేదు అంతా మీరు చేసేదే కాని మీరు చేసే ప్రతి చర్యకు అది శారీరక మానసిక భావోద్వేగ మరొకటి ఏ చర్యను తీసుకున్నా ఖచ్చితంగా ఒక పర్యావసానం ఉంటుంది దానికి మీరు సిద్ధంగా ఉంటే ఏదైనా చేయండి కానీ పర్యావసానం గురించి చింతిస్తుంటే మీ చర్యలని ఇప్పుడే నియంత్రించుకోండి దీన్ని ఆధారంగా చేసుకుని మీరు ఆహారం గురించి మాట్లాడుతున్నారు ఆహారం తీసుకునే ప్రక్రియకి ఈ దేశంలో చాలా ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చారు దాన్ని గనుక తిరిగి తీసుకురాగలిగితే ఈ ప్రపంచం అంతా ఎంతో ఆరోగ్యంగా ఉంటుంది తెలుసా ఇక్కడ మనం రకరకాల వ్యక్తుల్ని గుర్తించాం ఏం తినాలి మీరు శ్రమతో కూడిన పనులు చేస్తే ఏం తినాలి వర్తకం చేస్తుంటే ఏం తినాలి ఆధ్యాత్మిక ప్రక్రియలో ఉంటే ఏం తినాలి విద్యార్థులైతే ఏం తినాలి ఇలా ఎందుకంటే ప్రతి వ్యక్తికి వేరువేరు శరీర ఆకృతులు అవసరం అవుతుంది మీరు వంద మీటర్ల రేసులో మిస్టర్ బోల్ట్ పక్కన పరిగెత్తాలనుకోండి ఎలాంటి ఆహారం తీసుకోవాలి మీరు మీరు ఢిల్లీలో పని చేస్తుంటే ఎలాంటి ఆహారం తీసుకోవాలి మీరు ఒక ప్రత్యేకమైన ఆలోచన చేయాలంటే ఎలాంటి ఆహారం తినాలి వీటన్నిటికీ మన దగ్గర ప్రిస్క్రిప్షన్స్ ఉన్నాయి ఇప్పుడు ఆహారం విషయానికి వస్తే దాని అర్థం ఏంటంటే మనం వేరే జీవాన్ని తీసుకుంటున్నాం అది ఏమైనా సరే అది మొక్కలు జంతువులు ఏదైనా సరే మీరు మరో జీవాన్ని తీసుకొని మీలో ఇముడ్చుకొని దాన్ని మీ జీవంగా చేసుకోవాలి అదే కదా విషయం మీ ప్రాణం ఏంటి దాని ప్రాణం ఏంటి అని విడివిడిగా చూస్తే ఈ సృష్టిలోని జీవం అంతా భూమి నుండే పుట్టుకొస్తుంది ఈ శరీరము అదే మట్టి ఈ శరీరము అదే మట్టి అక్కడ వానుపా ఉంటే అదే అదే మట్టి కానీ చూడండి ఇది ఎలా అయిందో అది అయిందో ఇంకొకటి ఎలా అయిందో నేను మీకు ఒక మీకు ఒక అట్టి పండు ఇష్టమైన మాలింగ్ ఇప్పుడు మీరు ఒక మామిడి పండు తింటే ఆ పండు మీలో చేరి ఒక స్త్రీగా మారుతుంది నేను ఒక మామిడి పండు తింటే ఆ పండే నాలో చేరి ఒక పురుషుడిగా మారుతుంది ఒక ఆవు తింటే ఆ పండే ఒక ఆవుగా మారుతుంది అలా ఎందుకు జరుగుతుంది ఎందుకంటే మీలో ఉన్న ఒక సమాచారం లేదా ఒక సాఫ్ట్వేర్ అనుకోండి మీరు ఏం తిన్నా అది స్త్రీగా మారుతుంది నేను తింటే పురుషుడిగా అవుతుంది ఒక ఆవు తింటే ఆవులా అవుతుంది కాబట్టి ప్రతి జీవి తన జీవనాన్ని తనలో ఇమిడి ఉన్న ఒక సమాచారాన్ని ఆధారంగా చేసుకొని గడుపుతుంది ఆధునిక పదజాలంలో దాన్ని సాఫ్ట్వేర్ అందంజమెంట్ ఇప్పుడు ఉద్దేశం ఏంటంటే ఎంత సులువైన సాఫ్ట్వేర్ వీలైతే అంత సులువైనది తినటం మీరు తినే జీవనానికి ఒక సింపుల్ ఒక సింపుల్ సాఫ్ట్వేర్ కలిగి ఉంటే దాని సాఫ్ట్వేర్ ని అధిగమించి మీలో భాగంగా చేసుకునే సామర్థ్యం మీలో పెరుగుతుంది మీరు తినే ఆహారపు సాఫ్ట్వేర్ మరీ క్లిష్టమైన కొద్దీ దాన్ని మీలో కలుపుకునే సామర్థ్యం తగ్గిపోతుంది ముఖ్యంగా ఆ జీవికి గనుక కొంత ఆలోచన భావోద్వేగం దానికి భావాలుంటే మీరు దాన్ని తినకూడదు ఇది ఒక అవగాహన భావోద్వేగం కలిగిన ఏ జంతువైనా వాటిని ప్రదర్శిస్తుంది ముఖ్యంగా అది మనిషికి దగ్గరగా ఉండే భావాలను గనుక కలిగి ఉంటే మీరు దాన్ని తినకూడదు ఎందుకంటే అది మీలో హాయిగా కలవదు దానిలోని జంతు ప్రవృత్తి మీలో ప్రస్ఫుటమవటం మొదలవుతుంది మరోలా చెప్పాలంటే భారతదేశంలో మన పట్టణాల్లో తెలియదు తెలియదుగాని మన గ్రామాల్లో ప్రజలకి ఆవుతో ఎంతో అనుబంధం ఉంటుంది వాళ్లు ఆ ఆవు పాలు తాగి ఉంటారు వాళ్ల పిల్లలు కూడా అవేపాలు తాగుతూ ఉంటారు దాంతో ఒక లోతైన అనుబంధం ఉంటుంది మీకు తెలుసో తెలియదో ఆవు ఎలాంటి జీవి అంటే మీకు ఏదైనా జరిగి మీరు ఏదైనా బాధల్లోనో దుఃఖంలోనూ ఉంటే మీరు ఆ ఆవుకి దగ్గరలో ఉండక్కర్లేదు ఆ ఆవు మీ ఇంట్లో ఎక్కడ ఉందో అక్కడే అది ఆ పెట్టడం మొదలు పెడుతుంది నేను నా కళ్ళతో చూసి నమ్మలేకపోయాను ఇంట్లో ఎవరైనా చనిపోతే దానికి ఏం తెలుసు అది ఎక్కడో ఉంటుంది అయినా కళ్లలో నుంచి నీళ్లు వస్తూ ఉంటాయి కాబట్టి అటువంటి భావాలు ఉన్న జీవిని చంపటం అంటే అది మనిషిని చంపినట్టే అది హత్య లేదా అది నరమాంస భక్షణ అందువల్ల ఇదేదో నమ్మకాల విషయం కాదు మతపరమైన నియమం కూడా కాదు ఇది ప్రాథమికమైన అవగాహన నాకు ఆకలిస్తే నేను మిమ్మల్ని ఎందుకు కోసుకొని తినకూడదు అందులో తప్పే ఉంది మీరంటున్న మాట మరెన్నో జీవులకు కూడా వర్తిస్తుంది కదా కానీ ఒక ఆవు గురించే అన్నప్పుడు అందరికీ సహజంగా ఒక దృష్టి ఏంటంటే అది ఆదియత పరమమైన నిర్ణయం అనిపిస్తుంది నో నో నేను ఆ న్యాయపరమైన విషయాల గురించి అనడం లేదు ఇక్కడ మనుషులు ఎవరు లేచి నుంచని మాంసం తినడం హేయం అనడం లేదు అది పూర్తిగా వేరే వాదన నేను క్రూరత్వం గురించి మాట్లాడట్లేదు ఒక ఒక మొక్కను చంపడం కూడా నా అనుభవంలో క్రూరత్వమే కానీ చెయ్యక తప్పదు కానీ మీకు ఆ ఎరుకు ఉంటే వీలొనంత తక్కువ చేస్తారు ఇష్టం వచ్చినట్టు చేయరు ఇక రాజకీయపరంగా గోహత్య నిషేధించడం అనేది దీనికి ఎన్నో విషయాలు ఉన్నాయి అందులో ఒక విషయం సున్నితత్వం ఆ ఆవు పాలు తాగిన తర్వాత అది మీ లాంటిది తమ తల్లిని చంపి అందరూ తింటుంటే ఈ దేశంలో ఎవ్వరూ జీర్ణించుకోలేరు సుమారు ఎనభై శాతం ఆ కోవకే చెందుతారు కాబట్టి ఇక్కడ తీవ్రమైన తీవ్రమైన భావోద్వేగాలున్నాయి ఎంతో ఎక్కువ స్థాయిలో ఇది ఉన్నా ఎప్పుడూ నెమ్మదిగా సున్నితంగా ఉండేవారు కాబట్టి హింసాత్మకంగా ప్రతిస్పందించలేరు కానీ కొన్ని చోట్ల ఇది జరిగింది గ్రామాల్లో అక్కడ ఇక్కడ ఇప్పటికే చాలా గ్రామాల్లో గోహత్య నిషేధం ఒక పద్ధతిగా ఉంది ఒక చట్టంగా కాదు నాయనా మీరు ఇలాంటివి గ్రామాల్లో చేయకండ్రా అన్నట్టు దీన్ని నిషేధించాలి లేదా నిషేధించకూడదు అని నేను చెప్పట్లేదు నేను నేననేది అధిక శాతం జనాభాకి ఉన్న భావాలను మీరు పరిగణించకుండా ఈ రకమైన పని చేయలేరు మన దేశం గోమాంసం ఎగుమతిలో ముందుంది అది సరికాదు ఎవరైనా ఏదైనా తింటే అది వాళ్ల వ్యక్తిగతం అది వాళ్ల అభిరుచి కాని ఇప్పుడు మీరు దాన్ని ప్రోత్సహించి పెంచి పోషిస్తుంటే అది చాలా పెద్ద విషయం కాని మన ప్రజలు దాన్ని మాటల్లో చెప్పరు రోడ్ల మీదకి వెళ్లి ఆవును చంపిన వారిని చంపరు కాని దీని నిషేధం అవసరం లేదు ఈ విషయంలో సరైన అవగాహన పెంచడం ముఖ్యం కానీ మీరు ఇంకా నమ్మకం అనేది లేదా నమ్మకాలు అనేవి మనుషుల వ్యక్తిగత స్వేచ్ఛకి అడ్డం వచ్చినప్పుడు ఏం చేయాలన్న ప్రశ్నకి సమాధానం చెప్పలేదు ఉదాహరణకి కొన్ని పుస్తకాల నిషేధం ప్యారిస్లో కొందరు దారుణంగా చంపబడ్డారు వాళ్ళు రాసిన పుస్తకాల్లో మొహమ్మద్కి విరుద్ధంగా మాట్లాడారని దీన్ని ఎక్కడ ఎలా ఆపాలి ఈ మతం పేరుతో చేసే రాజకీయాలని దాష్టికాలని ఎలా ఆపాలి దీన్ని మీరు ఆపాలంటే మీకు ఒకటి అర్థం కావాలి మీరు ఇందాక నుంచి ఇవాళ ఇవాళ అంటున్నారు కదా అది ఇవాళ మాట కాదండి గత రెండు వేల సంవత్సరాలుగా అదే ప్రపంచ చరిత్ర నిరంతరం ప్రపంచం అంతా కదా మీరు జరిగిన యుద్ధాల సంగతి మర్చిపోతున్నారు చరిత్రలో రాయబడని ఎన్నో విషయాలు జరిగాయి కదా లక్షల కోట్ల మందిని దేవుడి పేరుతో చంపేశారు తెలుసు కదా అది మనకి కొత్త కావచ్చు కానీ ఇక్కడ కూడా వందల వేల మందిని ఉత్తర భారతంలో చంపేశారు ఎందుకంటే వారు ఒక మతానికి చెందిన వాళ్ళన్న కారణం చేత దీని గురించి ఎవరు రాయరుగా ఎందుకంటే మనం ఎప్పుడు చరిత్ర రాయలేదు ఎవరో మరొకరు వచ్చి మన చరిత్ర రాశారు వాళ్ళకి నచ్చినట్టు ఎందుకంటే చరిత్రని రాజులు రాయించేవారు కదా వాళ్ళకి నచ్చినట్టు వాళ్ళు గొప్ప రాజులను రాయించేసుకుంటారు కానీ వాళ్లు చేసిన పనులు ఎంతో దుర్భరమైనవి కాబట్టి మనం అర్థం చేసుకోవలసింది నమ్మకం అనేది మనకి కొత్త పోకడ కొత్త అంటే ఈ దేశానికి ఒక పన్నెండు పదిహేను వేల ఏళ్ల చరిత్ర ఉన్నప్పుడు వెయ్యేళ్లు మనకి కొత్తవే అనాలి మనం ఇంకా సర్దుకోలేదు మనం ఇబ్బంది పడుతున్నాం కానీ మనలో మనం ఇబ్బంది పడుతున్నాం కానీ వీధులకి ఎక్కడం లేదు అది మన లక్షణం కాదు ఎందుకంటే ఇక్కడ మన లోపల వేళ్ళూనుకుపోయింది ఏంటంటే మీరు ఏం చేసినా దానికి పర్యావసానం ఉంటుంది మీరు మరో ఎత్తినా కూడా అది మిమ్మల్ని వదలదు పోని తిరిగి వచ్చిన తర్వాత అది తీరుతుందా అంటే అలా కూడా తీరదు ఇది మనిషిని నియంత్రిస్తుంది ఒక అద్భుతమైన సాంకేతికత ఇది అర్థం చేసుకోవాలి మనం ఇది ఉత్తుత్తి విషయం కాదు నిజమైన విషయం ఇది మీరు చేసే ఆలోచనకి భావాలకి చర్యలకి ఒక పర్యావసానం ఉంటుంది అక్కడెవరో కూర్చొని మీరు చేసిన పనులకి ఒక బహుమతి ఇస్తాడు లేక శిక్ష వేస్తాడు అని కాదండి అది మీ వ్యవస్థలోనే జరుగుతుంది